Hello, welcome to my YouTube channel. ఈ రోజు మీ అందరికీ స్పెయిన్లో మెట్రో జర్నీ ఎలా ఉంటుందో చూపిస్తాను. అండ్ మనం ఇప్పుడు ఫ్లోరిడా స్టేషన్లో ఉన్నాము. ఇది మెట్రో స్టేషన్ అన్నమాట. అక్కడ ఎం అని చూపిస్తుంది కదా, ఎం అని ఎక్కడైతే ఉంటుందో అది మెట్రో స్టేషన్ అని అర్థము. ఇది లిఫ్ట్ అన్నమాట, కిందకు వెళ్ళాలి. ఇక్కడ మెట్రోస్ అన్నీ అండర్ గ్రౌండ్ అన్నమాట, స్టెప్స్ కూడా ఉంటాయి, లిఫ్ట్ కూడా ఉంటుంది, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మేము లిఫ్ట్లో కిందకి వెళ్తున్నాము. ఇప్పుడు లిఫ్ట్లోకి వచ్చాము, లిఫ్ట్లో కిందకు వచ్చాము. కింద వ్యూ ఇలా ఉంటుంది అన్నమాట. టికెట్ తీసుకున్నాక టికెట్ అక్కడ పెడితే డోర్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట ఆటోమేటిక్. టికెట్ ఎలా తీసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది టికెట్ తీసుకునే మిషన్ అన్నమాట. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ అని ఇక్కడ 5 types ఆఫ్ టికెట్స్ ఉంటాయి. డే పాస్ అని, మంత్లీ పాస్ అని, అలా 5 types ఉంటాయి. కింద ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆబ్వియస్లీ మనం ఇంగ్లీషే సెలెక్ట్ చేసుకుంటాం కదా, ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాము చూపిస్తున్నాను కదా, అవన్నీ 5 types అన్నమాట. మనకి ఏ టైప్ టికెట్ కావాలంటే అది సెలెక్ట్ చేసుకుని తీసుకోవాలి. కార్డ్ కూడా పెట్టి తీసుకోవచ్చు, మనీ కూడా పెట్టి తీసుకోవచ్చు. అండ్ ఇలా ఉంటుంది ఇక్కడ టికెట్ అనేది కింద నుంచి వచ్చేస్తుంది. మనకి రిసిప్ట్ కూడా కావాలంటే రిసిప్ట్ కూడా వస్తుంది. అండ్ టికెట్ మేము ఆల్రెడీ తీసేసుకున్నాము, మీకు చూపిద్దామని అక్కడ ఆడాము. లోపలికి వెళ్తాము. ఇప్పుడు ఇలా ఉంటుంది. అక్కడ రెడ్ కలర్ యారో మార్క్ ఉంది అంటే అది వచ్చేది, లోపలికి వెళ్ళేది గ్రీన్ కలర్లో ఉంటుంది. రెడ్ కలర్ ఉంది అంటే అది ఆ లోపల నుండి బయటకు వచ్చేదన్నమాట. ఇప్పుడు గ్రీన్ కలర్ యారో మార్క్ చూపిస్తుంది. ఇప్పుడు టికెట్ అందులో పెట్టాలి. మనం ఎన్ని టైమ్స్ ట్రావెల్ చేస్తే టికెట్ బ్యాక్ సైడ్ మనకి ప్రింట్ వస్తుంది. టికెట్ అలా పైకి వచ్చాక డోర్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు ఉంటాయి, మనం ఏ స్టేషన్కి వెళ్ళాలో అక్కడ చూసుకుని వెళ్ళాలి. ఆబ్వియస్లీ మెట్రోస్ అన్నీ సేమ్ ఒకేలా ఉంటాయి, మ్యాప్ ఇచ్చేస్తాడు కదా, మనకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. అండ్ ఇది లోపల మెట్రో స్టేషన్. అండ్ పైన బోర్డ్ కనిపిస్తుంది కదా, ట్రైన్ ఎన్నింటికి వస్తుంది, ఏ టైం అన్నీ చూపిస్తుంది మనకి. అండ్ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము, ట్రైన్ వచ్చేస్తుంది. అండ్ ట్రైన్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఆటోమేటిక్ డోర్స్ అన్నమాట, మనం బటన్ ప్రెస్ చేస్తేనే డోర్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను బటన్ ప్రెస్ చేస్తాను చూడండి, బటన్ ప్రెస్ చేశాక డోర్ ఓపెన్ అవుతుంది. అండ్ లోపల ఇలా ఉంటాయి అన్నమాట. లోపల ఇక్కడ మెట్రో స్టేషన్స్లో ఏంటంటే లోపలికి మనం సైకిల్స్, ట్రాలీస్ కూడా తీసుకోవచ్చు, లోపల తెచ్చుకోవచ్చు అన్నమాట. ఇక్కడ పెట్టచ్చు, ఇక్కడ సైడ్కి ఇస్తాడు మనకి, అక్కడ పెట్టచ్చు అన్నమాట. అండ్ మేము ఇప్పుడు సగ్రడా ఫెమిలియా స్టేషన్కి వచ్చాము. అండ్ ఇది చాలా పెద్ద స్టేషన్ అన్నమాట. ఇక్కడ సైడ్ చూస్తే మనకి షాప్స్ కూడా ఉన్నాయి, ఏమైనా కావాలంటే కూడా కొనుక్కోవచ్చు. చాలా పెద్ద స్టేషన్ ఇది. అండ్ చూస్తున్నారు కదా, చాలా పెద్దది. అండ్ వెళ్ళేటప్పుడు మనం కార్డ్ అది స్వైప్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా డోర్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి మనం బయటికి వెళ్ళేటప్పుడు. అండ్ ఇక్కడ సైడ్ చూస్తే మనకి షాపింగ్, డ్రింక్స్, వాటర్ బాటిల్స్ అలాంటివి కూడా పెట్టారు. ఇవి కూడా మనం కావాలంటే కొనుక్కోవచ్చు, కాయిన్ వేసి డబ్బులు పెట్టి తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ కూడా ఇలా పెడతారంట, నాకు కూడా తెలీదు, నేను ఫస్ట్ టైం చూశాను. ఇయర్ పాడ్స్ ఉన్నాయి, హెడ్సెట్స్ ఉన్నాయి, సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ అంటే ఇవన్నీ కూడా. అండ్ చూసారు కదా, బయటకి ఇలా వెళ్ళిపోవచ్చు అన్నమాట, డోర్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి, బయటకు వెళ్ళిపోవచ్చు. అండ్ బయటకు వెళ్ళేటప్పుడు కూడా స్టెప్స్ ఉన్నాయి, అండ్ ఎస్కలేటర్స్ కూడా ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ మెట్రో జర్నీ ఇలా ఉంటుంది స్పెయిన్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై